भाई नमस्ते। नमस्ते। अभी देखो, अभी तेलंगाना में रक्षण का माहौल जो है एकदम तेज चल रहा है, गर्मी बहुत चला हुआ है। तो आपके शेलिंगमपल्ली कांस्टेंसी से देखे तो तीसरी मरतबा अर्कबोडी गांधी साहब बीआरएस से लड़ रहे हैं, कांग्रेस से जो है जगदीश गौड़ और बीजेपी से। अरे आप बोलना, आपको आपको जो अच्छा करा उसके बारे में कौन करा सोचे आप? मेरे को तो हाथ वाला अच्छा करा। अच्छा, हाथ वाला अच्छा करा। तो आपके एमएलए जो है, आपका कुछ मसले है तो कुछ सॉल्व करे यहाँ पे? नहीं, मसले कुछ भी नहीं है। तो डेवलपमेंट कुछ हुआ है इनके दौर में? 9.5 साल के इनके दौर में कुछ डेवलपमेंट हुआ आपके एरिया में? नहीं हुआ, नहीं हुआ। तो उन्होंने तो बता रहे कि 9.5 हजार करोड़ का डेवलपमेंट करे कांस्टेंसी में, बोल रहे नहीं मालूम सब, मैं पढ़ के नहीं हूँ। ठीक है सर, शुक्रिया। शुक्रिया। अन्ना नमस्ते। नमस्ते अन्ना। తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కుంది. మీ షేలింగం పని చూసుకుంటే ముచ్చటగా మూడోసారి అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి గాంధీ గారు, కాంగ్రెస్ నుంచి జగదీశ్వర రావు, బీజేపీ రవికుమార్ నిలబడుతున్నారు. సో మీ లెక్క ప్రకారం ఈసారి ఇక్కడ వాతావరణం ఏ రకం ఉండబోతుందంటారు? ఏ వాతావరణం ఉన్నా కూడా గాంధీ వస్తుందండి ఇక్కడ. అంటే ఎందుకని అంత గట్టిగా చెప్తారు మీరు? ఎందుకంటే కొన్ని చేసిన పనులు కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు ప్రజెంట్ కొన్ని వర్కులు కానీ, రైతు బంధు కానీ, బీమా అనే అన్నీ ఉన్న పథకాలు, పింఛన్లు కానీ లేదు కానీ కొద్దిగా మొగ్గు చూపిస్తున్నాయి. ఇప్పుడు మీ సాయినగర్ ఏరియా చూసుకుంటే కనుక డెవలప్మెంట్ ఏ రకంగా జరిగింది, తర్వాత మీకు ఏమైనా సమస్యలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అందుబాటులో ఉంటారా, మీకు ఆయన రియాక్షన్ ఏంటంటే ఆయన రెస్పాన్స్ ఏ రకంగా ఉంటుంది? రెస్పాన్స్ అంటే బాగానే ఉంటుంది అనేది పబ్లిక్ టాక్ కూడా ఉన్నది. సో మీ సాయినగర్ ఏరియాలో డెవలప్మెంట్ ఏ రకంగా జరిగింది అనుకుంటారు ఈ 9 సంవత్సరాలలో ఆయన పీరియడ్లో? 9 సంవత్సరాల నుంచి అంటే మరి ఈ మధ్యకాలంలో మేము ఇక్కడికి కొత్తగా వచ్చాము, పర్వాలేదు అంటారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.